మన గరుత్మంతుడు లేడు. చక్కగా సమయమునకు స్ఫురణకు తెచ్చిన పిలువనంపుటలేదని కలవరించుచున్నాడు. పిలిపించవలసినది శ్రీవారి సెలవైనతో నేనే స్వయముగా వెళ్లి విన్నవించను. తారినై త్రైవిష్టపముతోడ సుత్రాము గెలిచిన శూరవరుడ అమృత భాండము తెచ్చి అతి దీనయ తల్లి దాశంబు బాపిన ధైర్యగుణుడ వంధనే భరించు వైకుంఠధాముని వాహనముగమ్రోయు బాహుబలుడ విషకీల వెదజల్లు విశ్వద్రోహులు నాగజాతీయ ప్రాణాసకుండ శాంతి సంరక్షణాదర్శ సాధనమున అవని శోధించు రోగశీయాత్రికుండ అట్టి నన్ను మారుమూలున్న మతిలేని మర్కటంబు మదమనంసగా పంచిన మాధవుండు. సురరక్షో యక్షాళించక్కాడిన ఈ పక్షిరాజులకు భక్తిభావమున గాని భుజ బలాటోపమున గాని సరిసమానుడు కాని ఒక ముదుసలి కొండముత్తుతో యుద్ధమా? శ్రీవారి ఆజ్ఞను శిరసావహించలేకపోతున్నందుకు కడుంగడు చింతించుతున్నానని మనవి చెయ్యండి మునీంద్ర. వైరతేయ చెప్ప మరిచి తిని, ఆనాడు నీ బారి నుండి తప్పించుకున్న నాగిని ఆంజనేయుని ప్రాపుననే దాగియున్నది. ఈ మాట ముందే చెప్పలేదేమి మునీంద్ర? కలహప్రియుడనన్న అపఖ్యాతి నాకేలనయ్యా. స్వామి, మీరు నాకెంతయో మేలు గావించి తిరి. స్వామి కార్యము స్వకార్యము రెండూ కలిసి వచ్చుతున్నవి. మునీంద్ర, వాడు ఆంజనేయుడే అగుగాక, అపర రుద్రుడే అగుగాక. అవలీలగా ఆ వానరాధమునికి బుద్ధి చెప్పి శ్రీవారి పాదముల మీద పడవైతులని మనవి చెయ్యండి. కశ్యపాత్మజ, కాలు దువ్వితివి, కడవరకు నిలబడవలను సుమా. చూచెదరుగా. నాగిల్ని ఇక్కడ దాచిన అపరాధము చాలక వకఘ్రాణముతో భక్తాగ్రసరులని లోకుల కళ్ళు కప్పవలని చూచుతున్నావా? ఈ ప్రశాంత తపోవాటికలో పరుష వాక్య ప్రేలాపన ఎవరు? మహారణ్య ప్రదేశాన చేరించల్గొట్టుచు వృక్ష శాఖల సదా వ్రేలాడుటల్గాదు దుర్దాంతాభీల కఠోర భీషణ ఫణాంతర్మాంస సంతోషిత స్వంతుండైన ఖగేంద్రుడీతడని సాష్టాంగంబుగా వింపరా. నగరాజా, నీ రాకకు కారణము ఈ అతి వినయము ధూర్త లక్షణము. శ్రీకృష్ణ పరమాత్మను అపహసించి బలరామ చక్రవర్తిని అవహేళన చేసినందులకు నీ ప్రాణములు తీయవచ్చి తెలియరా? బాగు బాగు ఖగేంద్ర, ఏ పుట్టలోనో జీవించు సర్పములపై చూపింపు నీ దర్పం. బలవ దానవాంతకుడైన ఈ హనుమంతుని ముందరన నీ కుప్పిగంతులు. బలవ దానవాంతకుడవా? నీవే గొప్ప రాక్షసులను చంపితివి. రావణ కుంభకర్ణాదులన, ఖరదూషణాదులన, ఇంద్రజిత్తుని వహించితివా, ప్రహస్తుని చంపితివా? ఏదో చెవులు తగిన చెమట రాక్షసులను నలుగురిని చంపి నేను ఒక ప్రామాణిక వీరుడనని ప్రచారము చేయించుకుంటేవి. వైనతేయ, ఉపేక్షించిన కొలది నీ వాచాలతో అలవి మీరుతున్న మా బలరాముని అబలరామునిగా పేరు మార్చుకునమన్న నీ వాచాలతే ఈనాడు నీకు ప్రాణాంతకము కాబోతున్నదిరా ముసలి కోతి. రాముడు దేవుడైన ఆ ఖ్యాతి అతలిది గాని పాద సంవాహనము చేయు నీకేలరా ఈ పొగరుమోతుతనము. నిజమునకు నీ వంటి కోతులను కూడగట్టుకొనుట వల్లనే కోదండరాముని మగటికి చరిత్రలో కొలది కొదువ కలిగినది. పిట్ట కొంచెమైనను కూతలు ఘనముగానున్నవే,
నీబోటి వందులను వదరబోతులను చేరదీసి నీ శ్రీకృష్ణుడు కొలువు సాగించుతున్నాడే, అక్కడే బ్రతుకు వెళ్ళ తీసుకొనక నీకు యుద్ధమేలరా? నీకు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పుటకు నేటికి నీ కర్మ కాలినదిరా కోతి. కాదురా పక్షి, నీ కాలము మూడి ఈ ఆలమునకు వచ్చితివి. కాలము చేయభూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక, నా వాళ్ళము మృత్యుదేవి కరవాలము రాక్షస వంశ మారణాభీలము శత్రు నిర్దళన భీషణ యుద్ధ జయాలబాలము. ఈ వాహలమెదీదు జాతకము వ్రాయును నీకిది పోవు కాలమే. వృద్ధుడవని ఉపేక్షించి తెరి ఇక కాచుకొను. బాధలోనైనా తల్లిని తలచుకుంటివిగానా బ్రతికిపోయితే మాతృణమును తీర్చుకున్న మహనీయుడవని మా తల్లిగారు చెప్పగా విని నీ మీద ఒక పవిత్ర భావము తెలుసుకుంటే, ఆ పవిత్ర భావమే నీకిప్పుడు ప్రాణదానము చేసినది. లెమ్ము ఇక పొమ్ము. వీరాగ్రణి, నీవు నిజముగా మారుతీవేనా? ఎందులకా సందేహము? ఏమీ లేదు. పాకశాసనుని గెలిచి విశ్వవిఖ్యాతి గడించిన ఈ గరుత్మంతుడు ఒక వానరమాతృని చేతిలో ఓడినని చరిత్రకారులు రచింతురు గదా. నవమ బ్రహ్మ మహాభక్తుడు అయిన వీరమారుతి చేతిలో ఓడినన్న అదియూ ఒక ప్రత్యేక గౌరవమే. నేను మారుతినే వినతాసుత. మహాత్మా, నా బలగర్వము నేటితో మాసిపోయినది. కారణజన్ములైన మీరు క్షమించి విడిచినచు. నిరహంకారినై కృష్ణ రామ అనుకునుచు. రామ రామ, నీకింకనూ కృష్ణ భక్తి వదలలేదు కదా. పోనిం, నాదొక ప్రార్థన. ఎంత మాట? ప్రాణదాతలు ఆజ్ఞాపించండి. పన్నగాశన, ప్రతి జీవికి ప్రాణమనిన ఎంత ఆశయుండునో ఇప్పుడు నీకును అనుభవమైనది కదా. ప్రాణహింస మహాపాపం. నేటి నుండి అహింసావ్రతుడవై పండగ జాతి మీద పగ వర్జింపు. నాందిగా ఈ నాగకన్యను క్షమించి విడిచిపెట్టు. పావని ఆజ్ఞ. సుఖీభవ. లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఇక నీకు నాగజాతికి కష్టములు ఉన్నావు. దీర్ఘాయుష్మతివై సౌభాగ్యవతివై వచ్చు. వెళ్ళిరా తండ్రి.